మరి ఏదైతే కథ కొద్ది రోజులుగా ఒక మహిళ మీద పోలీసులు దాడి చేశారన్న న్యూస్ అయితే వినిపిస్తుందో, మరి దానికి సంబంధించి నరేంద్ర గారు కూడా ఏడున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది ఆయన వర్షన్లో కూడా విందామా. హాయ్ అండి. అసలు ఏం జరిగిందండి? యాక్చువల్గా 24th రోజు మా ఇంట్లో దొంగతనం జరిగింది. సో 30వ తారీఖు సాయంత్రం 5:30 సునీత అని చెప్పబడే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక కవర్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పాత ఇంట్లో తలుపు సందులో పెట్టడం జరిగింది. సో దాన్ని మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతూ గమనించింది. సో గమనించడం వల్ల మేము పైనుంచి కిందికి వచ్చి నాకు చెప్తే, నేను మా సిస్టర్ ఇద్దరు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన కవర్ ఏందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మేము పోగొట్టుకున్నటువంటి కొన్ని గోల్డ్ డ్రింక్స్, ఒక బ్రాస్లెట్, కొంత నగదు లభ్యమైంది. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చిన వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. సో ఇది జరిగిన విషయం. సో అది ఆమెనే తీసిందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఆమె పలు రకాల రీజన్స్ చెప్పినట్టు, వేరే వాళ్ళు ఇస్తే నేను దాంట్లో పెట్టినా, లేకపోతే నేనే పెట్టినా నాకు వేరే వాళ్ళు ఇచ్చిర్రు, సో నేను తీసిన బంగారం ఇక్కడ ఒక గిరివి కంటలో పెట్టినా, ఇక్కడ మీ ఇంటి పక్కన ఇంకొక మహిళకి ఇచ్చిన, అక్కడ ఇక్కడ తిరుమలాపూర్ దగ్గర వాళ్ళ తమ్ముడికి ఎవరికి వచ్చినా అని చెప్పి పలు రకాల కారణాలు చెప్పింది. సో పలు రకాల కారణాలు చెప్పడం వల్ల పోలీస్ వారు విసిగెత్తి ఆమెని వదిలేయడం జరిగింది ఒక 2-3 డేస్. సో ఎందుకంటే ఇంతమంది పేర్లు చెప్తుంది కదా, సో ఒక 2 డేస్ వదిలేస్తే ఆమె ఒకళ్ళు ఎక్కడన్నా పెట్టుంటే కూడా తీసుకొచ్చి ఇస్తుందేమో మీకు, ఒక 2 డేస్ వదిలేద్దామని చెప్పి వాళ్ళు వదిలేయడం జరిగింది. సో బుధవారం వరకు ఎంక్వైరీ చేసి గురువారం శుక్రవారం వదిలేశారు. శనివారం మధ్యాహ్నం ఆమె ప్రెస్ వాళ్ళని ఆశ్రయించడం, ప్రెస్ వాళ్ళు వచ్చి ఆమెని ఎంక్వైరీ చేయడం, ఆదివారం ఆమెను హాస్పిటల్లో అడ్మిషన్ చేయడం, దాని తర్వాత ఇదంతా మీకు తెలిసింది. సో మొత్తానికి బంగారం ఆమె అక్కడ పెట్టేటప్పుడు మాత్రమే చూసి మేము ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి వరకు కూడా 24వ తారీఖు బంగారం పోతే ఈ 30వ తారీఖు వరకు కూడా ఆమె మీద కంప్లైంట్ ఇవ్వలేదు. సో వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ దొంగతనాల కేసులో స్టేషన్లో ఆల్రెడీ అతనిది ఫోటో ఉంది, ఎఫ్ఐఆర్ షీట్ ఉంది. సో అతని మీద డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు. సో అతని మీద కూడా మేము సస్పెక్ట్ చెప్పి, ఆయన మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో ప్రీవియస్ చాలా సార్లు దొంగతనాలు చేసి జైలుకు పోయించిన సందర్భాలు ఉన్నాయి. సో అతని ఫోటో కూడా మీకు దాంట్లో నోటీస్ బోర్డులో ప్లే చేయబడింది. సో అతన్ని ఎంక్వైరీ చేయడం కోసం తీసుకోవారు. సో అంటే ఈ కాలనీలో ఉంటున్నాడు కాబట్టి, ప్రీవియస్ దొంగతనాలలో ఇన్వాల్వ్ అయిన పర్సన్ కాబట్టి, సో ఇతను ఎందుకు చేసి ఉండకూడదు అని అంటే, సార్ మీకు అన్న డౌట్ వస్తే విచారించని చెప్పిన నేను ఆయన తీసుకెళ్ళారు, ఒక 3 రోజులు విచారించారు, వదిలేశారు. సో ఈ సునీత అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కవర్తో వస్తూ అక్కడ పెట్టడం మేము కళ్ళారా చూసి ఆమెను పట్టుకొని అది ఓపెన్ చేస్తే దాంట్లో మా వస్తువులు ఉండడం వల్లనే ఆమెను అనుమానించాల్సి వచ్చింది, ఆమె మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ కవర్ ఎందువల్ల పెట్టినవు, ఎవరు పెట్టారు అంటే ఆమె పలు రకాల కారణాలు చెప్పింది. ఇప్పటికీ పోలీసు వాళ్ళు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. అది ఆమె ఎందుకు పెట్టింది, అది ఎవరికి ఇచ్చింది, ఏం చేసింది అనేది ఇప్పటికీ బయటపడలేదు. సో మా తరఫున మేము కోరుకునేది ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఆమె వాళ్ళు ఆమె మీద పోలీసు వాళ్ళు ఏదో 3rd degree యూజ్ చేశారు అంటున్నారు కదా, సో అది మేము కూడా దానికి చింతిస్తున్నాం. సో ఒక లేడీ మీద అలాంటి ఇది చేయడం అనేది మాకు కూడా బాధాకరమైన విషయం. సో అది వాళ్ళు యూజ్ చేసిరా యూజ్ చేయడం విషయం మాకైతే తెలియదు. సో కాకపోతే దానికి మేము కూడా చింతిస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో, సో రాజకీయ నాయకులు కానీ, కుల సంఘ నాయకులు కానీ, ఈ పత్రికా మిత్రులు కానీ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసి దళిత మహిళకు అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో, సో వాళ్ళతో పాటు మేము కూడా దళితులమే. సో ఎవరైతే దాడికి గురి కాబడిన మహిళ దళిత మహిళ అయితే ఇక్కడ బంగారం పోగొట్టుకొని బాధితులుగా మిగిలినటువంటి మేము కూడా దళితులమే. సో మాకు కూడా న్యాయం జరిగే విధంగా, అంటే ఇది దీన్ని ఒక రాజకీయ కోణంలో కానీ, ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కోసం కానీ యూజ్ చేసుకోకుండా, సో దీన్ని ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా, ఇప్పుడు ఆ మహిళకి అన్యాయం జరగద్దు, ఇక్కడ పోగొట్టుకున్న బంగారం పోగొట్టుకున్న బాధితులమైన మాకు అన్యాయం జరగద్దు. సో ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా సమన్యాయం చేసి సరైన విచారణ జరిపించి ఈ గోల్డ్ రికవరీ చేయడానికి ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పత్రికా విలేకరుల ద్వారా అయితేంది, పోలీసుల ద్వారా అయితేంది, మాకు సహకరించి మా బంగారం దొరికే విధంగా మాకు హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాం. ఇప్పుడే మేము ఆ సునీత గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మీరు పోలీసులకి 10,000 వరకు డబ్బులు ఇచ్చేసి కొట్టిపించారు అని చెప్పేసి అంటున్నారు, నిజమంటారా? కాదండి, 100% కాదు ఇది. సో వాళ్ళని వాళ్ళు పోలీసులు కొట్టారు కాబట్టి సరే పైసలు ఇచ్చినందుకే కొట్టారని వాళ్ళు అనడం అనుకోవడంలో తప్పు లేదు. బట్ 100% నేనైతే పోలీసు వాళ్ళకు పైసలు ఇవ్వడం కానీ పైసలు ఇచ్చి వాళ్ళని కొట్టిపోయడం మాత్రం లేదు. సో పోలీసులు అంత ఘోరంగా ఎందుకు కొట్టడం జరిగింది? సో వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈమె పెట్టడం మేము కళ్ళతో చూసాం. ఆమెను తీసుకొచ్చి కవర్ ఓపెన్ చేయించినాం, దాంట్లో మా వస్తువులు ఉన్నాయి. పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం, పోలీసు వాళ్ళు వచ్చారు. సో పోలీసు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఆమె చెప్పిన ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, నేను ఆ కవర్ అక్కడికి వెళ్ళి చూసిన ఖాళీ పెట్టలే ఫస్ట్. మరి ఎవరు పెట్టారు అని అంటే, నాకంటే ముందు ఒక లేడీ వాళ్ళ ఇంటికి వచ్చింది, ఆ లేడీ వచ్చేటప్పుడు ఈ కవర్ ఇక్కడ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పింది.
ఫస్ట్ రీజన్ ఆ లేడీని వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు. సో ఆ లేడీ వచ్చే ముందే చాలా మంది ఆ లేడీ కలవడము, ఆ లేడీ అలాంటిది ఏది పట్టుకురాలేదు, ఆమె అసలు ఇక్కడ ఉండేట ఆమె కాదు, ఆమె వేరే ఊరు నుంచి వచ్చింది, వాళ్ళ డాడీకి హాస్పిటల్లో బాగలేకపోతే పరామర్శించడం కోసం వచ్చింది. సో ఆమెకు అసలు దాంతో సంబంధం లేదు, ఇట్లా జరిగిన విషయం, మీ ఇంట్లో జరిగిన విషయం కూడా ఆ లేడీకి తెలియదు అనే విషయాలు నిజానిజాలు పోలీసులు తెలుసుకున్నారు ఎంక్వైరీలో తర్వాత. సో ఆమె పేరు ఫస్ట్ చెప్పడం, దాని తర్వాత మా బామ్మరిది అయినటువంటి శ్రీనివాసు మొత్తం గోల్డ్ తీసుకొని మా బామ్మరిది దొంగతనం చేసి ఈమెకిచ్చి ఈ వస్తువులు అక్కడ పెట్టమన్నట్టు చెప్పింది. రెండు రకాలుగా అబద్ధాలు ఆడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు. తర్వాత రోజు వచ్చేసి ఇక్కడ మన శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి మనకు గాంధీనగర్ కాలనీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది, ఆ జ్యువెలరీ షాప్లో రెండు నెక్లెస్లు ఒక నల్లపూసల తాడు గొడవ పెట్టినా. సో నేను మీకు చూపిస్తా అని చెప్పి పోలీసు వాళ్ళని తీసుకొని ఆ షాప్కి వెళ్ళింది. మీకు కావాల్సి ఆ శ్రీరామ జ్యువెలర్స్ దాంట్లో ఆమె అక్కడికి వెళ్ళిందా లేదా అనేది మీరు అక్కడ సీసీ కెమెరా పెట్టి చేస్తుంది, అక్కడ కావాల్సి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే కాలనీలో మల్లేశ్వర్ అని చెప్పి పక్కన ఇల్లు ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఇచ్చిన కొంత సొమ్ములు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను స్వతహాగా ఆమె కాళ్ళ మీద పడి నిజం చెప్పు, నా బంగారం నాకు ఇస్తే నేను కేసు వాపసు తీసుకుంటా, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళని బ్రతిమలాడుకుంటా అని చెప్పాను. నేను చెప్పి ఇది చేసిన తర్వాత అక్కడ రాజాపూర్లో వాళ్ళ చిన్నమ్మ కొడుకు దగ్గర నేను దొంగతనం చేసిన తర్వాత అతనికి కాల్ చేస్తే వచ్చిండు, మొత్తం సొమ్ము అతనికి ఇచ్చి పంపించిన, అతని దగ్గరే ఉంది నీ బంగారం అంతా, ఖచ్చితంగా నీ బంగారం నీకు ఇచ్చేస్తాను నేనని చెప్పి అక్కడ రాజాపూర్కి అడ్రస్ చెప్తే నా సొంత పైసలతోటి వెహికల్ మాట్లాడుకొని రాజాపూర్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె చెప్పింది ఫేక్ అనే విషయం తెలిసింది. సో ఈ మూడు విషయాలు విన్న తర్వాత పోలీసు వాళ్ళు ఆమె విడిచిపెట్టారు. సో ఈ పలు రకాల ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధానంగా ఆమె చెప్పడం వల్ల పోలీసు వాళ్ళకి ఈమె చెప్పేది అబద్ధం, నిజంగా ఈమె తీసింది, నిజం రాబట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారో మాకైతే తెలియదు. సో వాళ్ళకి నేను కొట్టమని చెప్పడం కానీ కొట్టడానికి పైసలు ఇవ్వడం కానీ ఇలాంటిది మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను చేయలేదు కూడా. మీరు కేసు పెట్టారు అంటున్నారు కదా, లైక్ ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ చేశారు? అంటే ఇప్పుడు మీరు కేసు పెట్టడం వల్లనే లైక్ ఆవిడ ఇట్లా పోలీసులు కొట్టడం జరిగింది కదా, మరి మీకేమైనా ఇన్ఫర్మేషన్ రాలేదా పోలీసులు కొడుతున్నారని మీరు ఆపే ప్రయత్నం ఏం చేయలేదా? ఆమె తీసుకెళ్ళినప్పుడు ఆమెతో పాటు మేము కూడా వెళ్ళాం మేడం, మేము కూడా వెళ్ళాం. వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళారు, వాళ్ళ బాబుని తీసుకెళ్ళారు, ఆమెను తీసుకెళ్ళారు. సో వీళ్ళని లోపలికి తీసుకెళ్ళారు, నన్ను బయట ఉండమని చెప్పారు. సో పోలీస్ స్టేషన్ లోపల వీళ్ళు ఉన్నారు, నన్ను బయట వెయిట్ చేయమని చెప్పారు. సో నేను బయటకు వచ్చేసిన, సో వాళ్ళని లోపల తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశారు. సో ఆమెను ఏ విధంగా టార్చర్ చేశారు, అది టార్ డిగ్రీ చేసిరా చేయలేదా, ఏం చేసి బయటనే ఉన్నాను. వాళ్ళు అరిసే సౌండ్ అయితే వచ్చినాయి మేడం. లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని చూడాలని అనుకోలేదు, అంటే మమ్మల్ని లోపలికి రావద్దన్నారు కదా, రావద్దన్నారు అంటే మమ్మల్ని బయట మొత్తం గేట్ బయట వెయిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు అక్కడ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనమాట వాళ్ళు, ఆ నలుగురు ఐదుల్లో లోపల పెద్ద సార్ ఉన్నాడు, బయట కానిస్టేబుల్ ఉన్నారు. సో మీరు ఎవరు ఇక్కడ నిలవడదు, మీరు బయటకి వెళ్ళిపోండి, మీకు బయట వెయిట్ చేయండి, ఒకవేళ ఆమె ఏమైనా చెప్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి నేను బయటకి వెళ్ళిపోమన్నారు. నేను బయట వెయిట్ చేసిన. సో బయట వెయిట్ చేసిన తర్వాత ఆమెని కొట్టి ఆమె ఇట్లా వేరే వేరే పేర్లు చెప్పడం వల్ల ఆమెను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు. బయట కూర్చోబెట్టిన తర్వాత నన్ను పిలిచారు లోపలికి. సో ఆమె చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం లే కానీ ఏం లేదు, చెప్పట్లేదు. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తుంది, మరి ఎట్లా ఏమైనా తీసి ఉండొచ్చు అంటవా, వాళ్ళు నిజంగా ఆమె చెప్పే పేర్లో తీసి ఉండొచ్చు అంటవా, అది ఎట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు నన్ను లోపలికి పిలిచి అడుగుతుంటుంటే ఆమె ముర్చి వచ్చి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమె లేపి కూర్చోబెట్టి సో వాళ్ళ వాళ్ళని ఎవరైనా పిలుచుకొని ఇంటికి పంపించుకోమని చెప్పాను. అన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తే ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ రిలేషన్స్ ఎవరు రియాక్ట్ కాలేదు ఆ టైంలో. సో కాకపోయేసరికి సరే ఇప్పుడు నువ్వు అక్కడే పోతావు కదా అని చెప్పానంటే సార్ నేను తీసుకుపోతా సార్ పర్లేదు అని అంటే నీళ్ళని దొంగతనం చేసి నువ్వు ఇట్లా తీసుకుపోతావు అని అడిగారు వాళ్ళు. పర్లేదు సార్ నేను అదే రూట్లో పోతావు కదా తీసుకుపోతా అని చెప్పాను. నేను ఒక మానవత దృక్పథంతో వాళ్ళని ఆ నైట్లో తీసుకుపోయేటో లేరనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే దానికి కూడా నేనే పైసలు ఇచ్చి కొట్టిపించి నేనే నా వెహికల్లో తీసుకొచ్చి దింపిన అనే విధంగా పత్రికల్లో దుష్ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవానికి అవాస్తవం. నేను పైసలు ఇవ్వడం కానీ ఆమెను కొట్టు వేయడం కానీ నేనే కొట్టిపించి నేనే తీసుకురావడం మాత్రం లేదు. వాళ్ళని తీసుకురావడానికి ఆ టైంలో ఎవరు లేరు. సో ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో పోతే మీకు ఒక జామీన్ ఇచ్చి తీసుకొచ్చే పర్సన్ ఎవరైనా ఉండాలి కదా. సో అట్లా వాళ్ళకి జామీన్ ఇచ్చి తీసుకురావడానికి ఎవరూ లేని పరిస్థితిలో నేను వాళ్ళ పక్కన నిలబడి ఫోటో దిగి జామీన్ లాగా ఇచ్చి తీసుకొచ్చిన సందర్భం అది. దాన్ని నేనే కొట్టించి నేనే తీసుకొచ్చినట్లుగా దుష్ప్రచారం జరుగుతుంది. కావలసి పోలీస్ స్టేషన్లో వాళ్ళ దగ్గర ఫోటో ఉంది, నేను వాళ్ళతో పాటు కలిసి జామీన్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ఫోటో ఉంది, మీరు అది కూడా గమనించుకోవచ్చు కావాల్సి. అంటే ఇప్పుడు ఒక మహిళని పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి టైంలో తీసుకువెళ్ళైతే హక్కు అయితే ఎవరికి లేదు, బట్ తీసుకువెళ్ళి మహిళా పోలీసులు ఎవరూ లేకుండా బట్టలు కూడా తీసుకొట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? గేట్ బయట ఇన్ ద సెన్స్ రోడ్డు మీద నిల్చున్నాం మేము,
రోడ్డు బయటనే ఉన్నాం, కానీ అక్కడ వరకు కూడా మమ్మల్ని ఎవరు రానియలేదు. మాకు తెలియదు అసలు ఏం జరిగింది అనేది కూడా, మాకు ఏం లోపల ఏం జరిగింది అనేది అయితే మాకు తెలియదు. ఒకవేళ అలానే జరుగుంటే మేము ఖచ్చితంగా అడ్డుకునే వాళ్ళం. ఎందుకు అని అంటే మేమేది కావాలని కొట్టించి కక్ష పెట్టి కొట్టించింది కాదు, అంటిల్ అండ్ అన్లెస్ మేము అక్కడ ఆమెను చూసే వరకు కూడా మేము ఎలాంటి కేసు పెట్టడం కాదు. ఆమె మా ఇంటికి వచ్చి మేము ఏడుస్తుంటే కూడా మమ్మల్ని ఓదార్చిన సంఘటన ఉంది. అక్కడ మేము ఆమెతో మాట్లాడడం కూడా ఆమెని మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని అడిగిండు, అక్క నేను కాళ్ళు పట్టుకొని అడుగుతా, నాకు పిల్ల పెళ్ళికుంది, నేను నీ మీద ఎలాంటి కేసులు పెట్టను, నేను పిల్ల పెళ్ళికి సంపాదించుకుంది ఇదంతా నాకు ఇచ్చేయమని కాళ్ళు పట్టుకొని అడిగితే కూడా ఆమె నిమ్మలంగా తీసుకున్న తమ్ముడు ఇస్తా తమ్ముడు అని చెప్పి రాజపూర్ దగ్గర ఉన్న దానికి తీసుకుపోయి అక్కడ కూడా ఏం లేదని చెప్పింది. ఆమె ఒప్పుకుంది, పలు మనుషులు అక్కడ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏరియాలో ఉన్న యూత్ ఉన్నారు, తీసినా ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ఎలా చెప్తుంది అని అంటే నేనేదో మత్తులో ఉండి చెప్పినా తెలివి లేక చెప్పినా, ఆమె ఎలా చెప్పింది ఏం జరిగింది అనేది మాకు తెలీదు, లోపల ఏం జరిగింది అన్న విషయం కూడా మాకు తెలీదు. నేను ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్లని అలా చేయడం నేను కూడా బాధపడుతున్నా. ఇక్కడ ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఈమెను కొట్టడం విషయమే చూపిస్తున్నారు, కానీ ఇక్కడ ఇంకొక ఆడపిల్ల పెళ్ళాగిపోయింది, 24 తులాల బంగారం నష్టపోయింది, ఈ ఇంటి వాళ్ళు ఇంత నష్టపోయిరు, నిలువెత్తున నిలబడిపోయిరు, జీరోతో నిలబడిపోయిరు అని ఎవరు గ్రహిస్తలేరు, ఎవరు ఆలోచన చేస్తలేరు. మరి ఇదంతా కేసు డైవర్ట్ అయిపోతుంది, ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు, రాజకీయాల కోసమా ఇంకా దేనికోసమో ఇంకా దేనికోసమో ఈ కేసును దారి తప్పేలాగా చేస్తున్నారు. అట్లీస్ట్ మీరైనా ఆమెను కొట్టడం తప్పు, 100% మేము కూడా అగ్రీ చేస్తున్నాం, ఆమెను కొట్టడం తప్పు. వాళ్ళు అలా చేయడానికి మేము ఎలాంటి బాధ్యులం కాదు, అసలు మాకు తెలియదు ఆ విషయం కూడా. తెలిసే మాత్రం ఖచ్చితంగా మేము చెప్పేవాళ్ళమే, సార్ ఇంత చేయాల్సిన అవసరం లేదు అడిగి చెప్పండి అని చెప్పి మేము చెప్పేవాళ్ళం. కానీ మాకు తెలీదు, మాకు తెలిసి జరిగితే మేము అడ్డుకునే వాళ్ళం, మేము ఏ విధంగానైనా అడ్డుకునే వాళ్ళం, మాకు వద్దని చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇంత హింసించి చేసేదైతే మేము అంత బాధలో ఉంటే, అంత హింసిస్తుంటే మేమెందుకు మా ఇంటికి తీసుకొస్తాం, మా కార్లను ఎందుకు తీసుకురావాలి, వదిలేయచ్చు కదా. ఇప్పుడు మాకే మానవత్వం లేదు నిజంగా పైసలు ఇచ్చి కొట్టించడం పలు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని వదిలేయచ్చు కదా, వాళ్ళు ఎక్కడన్నా రాని ఏమన్నా చేసుకొని మాకెందుకు అని మాకు కక్ష ఉంటుంది కదా. 2 రోజులు మేమే తీసుకొచ్చినాం, 2 రోజులు మా అన్నయ్య జామీన్ ఇచ్చి తీసుకొచ్చినాం, ఎందుకు తీసుకురావాలి? నిజంగా అందరు అంటున్నట్టు పైసలు ఇచ్చి కొట్టించుకోసం మేమెందుకు తీసుకురావాలి? వాళ్ళు ఎక్కడైనా పడిపోయి మాకెందుకు, మా కక్షనే ఉందనుకుందాం, మాకు ఎలాంటి కక్ష లేదు ఆమె మీద, ఎలాంటి కోపము లేదు, ఇప్పటికి కూడా మాకు ఆమె అనుమానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కవర్ ఆమె ఎక్కడ పెట్టడం నేను చూసే వరకు కూడా ఆమె మీద మాకు అనుమానం లేదు. ఆమె మా ఇంటికి రావడము, మా అమ్మకు బీపీ పెరిగితే ఆమె దగ్గరుండి నిల్చొని అమ్మ భయపడకండి, మాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ గా మా మీద సానుభూతి చూపించుకుంటూ మాతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మెలిగింది అప్పటి వరకు ఆమె. సో మేము సఫర్ అవుతుంటుంటే కూడా ఏం బాధపడుకుతాం, దొరుకుతుంది నువ్వు కష్టపడి సంపాదించిన నీకు వస్తుంది ఏం కాదు, ఎవరు తీసినా సరే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, దొరుకుతుంది నువ్వేం బాధపడకని చెప్పి మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నది. అప్పటి వరకు మాకు ఆమె మీద అనుమానం లేదు. వాళ్ళు ఆయన కూడా సరే సస్పెక్ట్ ఉన్నాడు అని చెప్పి తీసుకుపోయారు, ఒక 3 రోజులు ఎంక్వైరీ చేసారు, 3 రోజుల తర్వాత వదిలేసారు ఆయన కూడా. సో ఈమె ఇక్కడ గోల్డ్ పెట్టేటప్పుడు మేము చూడడము 24వ తారీఖు పోయింది మేడం, 30 రోజు సాయంత్రం 5:30 ఆమె తీసుకొచ్చి పెట్టడం మేము చూసినాం. చూసిన తర్వాత మేము పోయి అప్పుడే మమ్మల్ని పట్టుకోవడము, ఆ కవర్ ఓపెన్ చేయడము, దాంట్లో మా ఐటమ్స్ ఉండడము, పోలీసు వాళ్ళకి కాల్ చేయడము, వాళ్ళు వచ్చి అప్పుడే తీసుకోవడం జరిగింది. 1 తులా దొరికింది. అది అసలు ఆమె అక్కడ ఎందుకు పెట్టింది, ఆమె పెట్టడానికి రీజన్ బిహైండ్ ఎవరున్నారు, అసలు ఆమె ఎందుకు పెట్టింది అనేది కూడా మాకు తెలియట్లేదు, మాకు అసలు అర్థం కావట్లేదు. మేము జస్ట్ ఆమె అక్కడ పెట్టడం చూసినామన్న విషయం మాత్రమే పోలీసు వాళ్ళకి చెప్పినాం. అంతకు మించి మేము పోలీసు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళకి మేము పైసలు ఇవ్వలేదు, మా పైసలే పోయి మేమే చేస్తున్నాము, ఇంకా ఆయనకు పైసలు ఇచ్చి ఎదిరించి కొట్టించుకునేంత సీన్ లేదు మాకు, మేమే పైసలు పోయి మాకే ఇబ్బంది అయ్యి మేమే చేస్తున్నాం. ఇంట్లో 15 రోజుల నుంచి తిండి నిద్ర ఆహారాలు లేకుండా మేమే చేస్తున్నాము. వాళ్ళకు పైసలు అయినా డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు ఇస్తే కొట్టేంత ఇది లేదు, మాకు అంత ఫ్రెండ్షిప్ లేదు. మేము ఆమెకైతే పైసలు ఇచ్చి కొట్టించేంత మాకు అసలు ఆమె మీద కక్షే లేదు. ఆమె అక్కడ పెట్టింది మేము చూసినాం, కదే చెప్పినాం మేము పోలీసు వాళ్ళకి, అంతకుమించి వేరేది ఏం చెప్పలేదు ఆమె గురించి కూడా. ఆమె పెట్టడం చూసినాం సార్, ఆమెను అడగండి, మేబీ ఆమెకి ఏమైనా తెలిసేమో మిగతా బంగారం గురించి అని అడిగినాం తప్ప అంతకు మించి మేము ఆమెను ఏం అనలేదు. ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా తీసుకెళ్లేరు. ఇప్పుడు ఆమె చెప్పిన ఒక్క తులం గోల్డ్ ఉంది, అంతే, ఒక్క తులం గోల్డ్ ఉంది, ఆ మొత్తం బంగారం ఉంటే ఆమె పట్టుకోకుండా దొరుకుంటే అసలు
సో ఇప్పుడు వాళ్ళు కూడా దూరపులు కాదు కదండి, మాస్ సేమ్ సేమ్ క్యాస్ట్ రిలేషన్స్ అవుతారు, దూర రిలేషన్స్ అవుతారు. సరే అవును, అదర్ క్యాస్ట్ ఒకవేళ పగబట్టి ఏదో ఇంతకుముందు గొడవలు ఉండి పక్షపాతంతో ఏమైనా చేపించడం అట్లాంటిది ఏం లేదు. సో వాళ్ళకి మాకు ముందు కూడా ఎలాంటి గొడవలు లేవు. సో ఆమె కవర్ పెట్టడం చూడడం వల్లనే ఆమె సస్పెక్ట్ చేయడం జరిగింది. ఆ కవర్ పెట్టడం వల్లనే ఆమె మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఫర్దర్గా జరిగిందంతా కూడా అది మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగిన ప్రాసెస్ అది. సో ఇప్పుడు జరుగుతుందంతా కూడా అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్గా మా యొక్క కేసు తప్పిదారు పట్టకోకుండా ఈ గోల్డ్ రికవరీకి సాధ్యమైనంత వరకు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పత్రికా విలేకరులు కానీ సాధ్యమైనంత వరకు మా గోల్డ్ రికవరీకి కూడా సహకరించి మాకు తోడ్పడాలని కోరుకుంటున్నాం. చూడాలి ప్రభుత్వం కూడా దీనికి ఏ విధంగా స్పందిస్తుంది. పోలీసులు ఇంకా మీ మిగిలిన బంగారం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలి అని. మరి ఇంత తప్పు ఒప్పులు అనేది పోలీసులు నిర్ణయించాలి, ప్రభుత్వం నిర్ణయించాలి. సో ఇక్కడ మీది తప్పనిలేము, వాళ్ళది తప్పనిలేము. సో కొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తే ఎవరిది తప్పు అనేది తెలుస్తుంది. సో మరి బంగారం అన్నారు కదా, అసలు ఏమేమి దాంట్లో రెండు నెక్లెస్లు, ఒక నల్ల పూసల తాడు, తర్వాత రెండు అవి బుట్టాలు, తర్వాత నాది ఒక చైన్ ఉంది, పిల్లల చైన్స్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, తర్వాత బ్రాస్లెట్స్ ఉన్నాయి, నాదొక బ్రాస్లెట్, మా చెల్లిది ఒక బ్రాస్లెట్. సో దాంట్లో మొత్తం ఐటమ్స్ వైజ్గా మనకు కంప్లీట్ ఇచ్చింది, దాంట్లో రాయడం జరిగింది. సో ఈ ఐటమ్స్లో ఒకవేళ ఆమె నిజంగా తీయకపోతే, సో ఆ రోజు ఏదైతే మంగళవారం తీసుకోపోతే బుధవారం రోజు గోల్డ్ షాప్కి తీసుకెళ్ళిందో ఆ గోల్డ్ షాప్లో ఈమె ఒక రెండు ఐటమ్స్ పేరు చెప్పడం జరిగింది. ఇంకోటి ఒక నలపూసల తాడు, రెండు నెక్లెస్లు నేను ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక ఆమెను తీయకపోతే ఈ ఐటమ్స్ ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మై టూ పోయినాయి, నెక్లెస్లు టూ, నల్లపూసల తాడు ఒకటి, పర్టికులర్గా ఆ త్రీ మెన్షన్ చేసిందంటే అక్కడ. అక్కడ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు కావాలనే నోటుకు వచ్చింది చెప్తున్నారు తప్ప ఇందులో నిజం లేదు. మీరు చెప్పింది వీళ్ళందరూ ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపించమనండి, మేము దొంగతనం చేసినట్టు లేదంటే అక్కడ పెట్టినట్టు ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపించండి అంటున్నారు. మీరేమో కళ్ళతో చూసా అంటున్నారు కదా, మరి దాన్ని ఎట్లా చెప్తారు మరి? సో మేము చూసినాము, మేము చూసింది అప్పుడే పట్టుకున్నాము అనే దానికి ఇక్కడ ఈ గల్లీలో ఉన్న వాళ్ళే సాక్ష్యం మేడం. సో అంటే అసలు ఇప్పుడు మీరు అడిగిన ప్రూఫ్ వైజ్గా ఒకవేళ పర్టికులర్గా ఆమెని సాక్ష్యాలతో పట్టించాలి అని అనుకుని ఉంటే ముందే, సో ఆమె మీద మాకు అనుమానం ఉంటే, సో ఒకవేళ ఆమె పెట్టేటప్పుడు మేము వీడియో తీసేవాళ్ళము, ఆమెను అబ్జర్వ్ చేసేవాళ్ళము, అదంతా జరిగేది. సో అప్పటి వరకు ఆమె మీద అనుమానం లేదు. ఆమె పెట్టేటప్పుడు కూడా మేము ఆమెను అనుమానించలే. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ పైన ఫోన్ కాల్ మాట్లాడుకుంటడము, ఈమె అక్కడ ఏదో చేస్తుందని చెప్పి మామూలుగా ఏదో అట్లా చూడడము, ఆమె అనుమానంగా అక్కడ బండ పెట్టిన తర్వాత నన్ను ఎవరైనా చూస్తురా లేదని చెప్పి అటు ఇటు చూడడం వల్ల మా సిస్టర్కి అనుమానం వచ్చింది. సో ఈమె ఇక్కడ పెట్టింది ఓకే, అది వాళ్ళిల్లే, అక్కడ ఏం జరుగుతుందో అనుకున్నా, ఒక కవర్ అనుకున్నాం మేము. సో కవర్ పెట్టింది, అనుమానంగా అటు ఇటు చూస్తుంది కదా, సో అది ఏమై ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మేము వెళ్ళాం అనమాట. అసలు అది బంగారం అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. సో దాంట్లో మా వస్తువులు ఉంటాయని కూడా మేము అనుకోలే. సో ఈమె పెట్టింది కానీ అనుమానంగా అటు ఇటు చూస్తుంది. సో ఈ పెట్టిన వస్తువు ఏంది, ఈమె అటు ఇటు అనుమానంగా చూడడానికి కారణం ఏంది అనే విషయంతో అక్కడ మేము ఓపెన్ చేయడానికి పోతే దాంట్లో మా వస్తువులు ఉన్నాయి. సో పెట్టింది ఆమె అనేది తేలింది. సో మరి ఆమె పెట్టింది కాబట్టి ఎవరితోటి పెట్టించింది, ఎవరు పెడుతుంది చూస్తుంది అనేది దానికోసం మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. అది వాళ్ళు విచారించి వాళ్ళు తెలియజేయాల్సింది. అది ఇష్యూ ఇలా అయింది. ఇలా అయిపోయింది. కానీ మీరందరూ అడిగినట్టు ఫోటో తీయొచ్చుగా, వీడియో తీయొచ్చుగా అంటే ఫస్ట్ నుంచి ఆమె మీద మాకు అనుమానం ఉంటే ఇవన్నీ చేస్తాం. ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆమె ప్రతి కదలిక నేను వీడియోలు ఫోటోలు తీసేదాన్ని. ఆమె మీద మాకు అట్లా చూసే వరకు అనుమానం లేదు, నిజంగా మీ మీద మాకు ఎలాంటి అనుమానం లేదు. మేము అక్కడ ఆమె బండ పెట్టి అక్కడిక్కడ చూస్తుంటే ఆమెను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నా లేదని ఆమె ఎందుకు గమనించుకుంటుంది? ఇక్కడ ఏదో ఉంది అనుకున్నాం కానీ అది మాదే అని మాకు తెలియదు. ఇక్కడ ఏదో ఉందని చెప్పి ఆ కవర్ ఆమెతో ఓపెన్ చేపించే వరకు మాకు తెలియదు, అది మాదే అని. దాని తర్వాత కూడా మేమే అడిగినాం ఆమెని, మిగతా బంగారం ఎక్కడుంది అక్క, మిగతా బంగారం ఎక్కడుంది చెప్పు అని అంటే కూడా నేను పెట్టలేదు, వేరే ఆమె పెట్టింది, ఆమె పెట్టింది నేను చూసాను చెప్పి కూడా నిన్నెందుకు అనుమానించారు, నిన్నెందుకు నిన్నే ఎందుకు ఇది చేసారు అంటే, నేను అక్కడ కవర్ పెట్టడం చూసినందుకు నన్ను అనుమానించారు, నేను అక్కడ కవర్ పెట్టినని చెప్పినందుకు అనుమానించారు అని చెప్పి చెప్పట్లేదు ఆమె. మీరు గమనించరో గమనించలేదో, నిన్నే ఎందుకు అనుమానించాల్సి వచ్చింది, నీ మీదనే ఎందుకు వాళ్ళు కంప్లీట్ చేయాల్సి వచ్చింది, ఇంతకుముందు ఏమైనా మీకు పగలు ఉన్నాయా, ఇంతకుముందు మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు, సో నాకు ఆ బంగారానికి సంబంధం లేదు, నేను ఆ బంగారం తీయలేదనే చెప్తుంది. కానీ సో నేను ఆ కవర్ అక్కడ పెట్టిన కవర్ని చూడడానికి పోయినప్పుడు వాళ్ళు నన్ను పట్టుకుంటారు అందుకే సస్పెక్ట్ చేసిర్రు, లేదు నేను ఆ కవర్ పెట్టినా అని చెప్పి చెప్పినా అందుకే నన్ను సస్పెక్ట్ చేసిర్రు, నాకు వేరే వాళ్ళు ఇస్తే నేను అక్కడ పెట్టినా అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నా నేను అందుకే నన్ను సస్పెక్ట్ చేసిరని మాత్రం చెప్పట్లేదు. సో ఈ కోణంలో ఆమె ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే విషయం కూడా మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అంత బంగారం వాళ్ళకి ఎక్కడిది అని చెప్పేసి అడుగుతున్నారు. చెల్లికి పెళ్లికి ఉంది మేడం, సో పెళ్లి కోసం అని చెప్పి అది తీసుకొని పెట్టుకున్నాము. సో అంటే ఆమె ఒక్కదానికే 24 తులాస్ ఏం లేదు. సో మా వైఫ్కి ఆల్రెడీ 10 తులాస్ ఉంది, అందరిది కలిపి 24 తులాస్ ఉంది. సో ఆమె మ్యారేజ్ కోసం అని చెప్పి పెట్టుకున్నాము. సో సడన్గా అనుకోకుండా ఇలా జరిగిపోయింది.
మరి చూడాలి ప్రభుత్వం అలాగే పోలీసులు కొంచెం డీప్గా ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలియాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.